సగం బలవంతా నెట్టి నెట్టి నా సెక్యూరిటీ అలసిపోతారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ చిన్న ముక్కలుగా తీసుకెళ్ళి, పవన్ కళ్యాణ్ మొక్క చేతి మొక్క. నేను ఇన్ని ఆలోచించాలి రోడ్ల మీద రావాలండి. నేను అలా అని చెప్పి రాకుండా ఉండను. నేనేమంటానంటే ప్రథమంగా మీరు చేయండి, ఫస్ట్ మీరు తిరగండి. దాంట్లో భాగంగా ఈ సదస్సు ఎందుకు పెట్టానంటే, చాలామంది చెప్తా ఉంటారు ఆత్మ, ఇప్పుడు నేను ఈరోజు చేయబోయే, నేను లాస్ట్ పోయినసారి కూడా చెప్పాను, మన మన కోనసీమలో చెప్పాను, కోనసీమలో ఒక నియోజకవర్గం జరిగిన మీటింగ్లో నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ అని చెప్పాను. నేను మాట్లాడితే ఏం చేస్తాను, ముందు ప్రాక్టికల్గా మాట్లాడతాను. నేను అబ్కారీ శాఖ నుంచి వచ్చినాను, మా దగ్గర అబ్కారీ శాఖ ఉద్యోగి. నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని మాట్లాడతాను. జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, మీ కంప్లీట్గా మీ లిక్కర్ అబాలిష్ చేస్తాం, మీకు మద్యపాన నిషేధం అంటారు. అది జరగదని ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం, ఎప్పుడు అంచెలంచెలుగా. నేనేంటంటే కాదు, నేను నేను అని చెప్పి నేను రాజానగరం అనుకో, రాజానగరం రాజా ఏదో మన కోన్స్ రాజానగరం రాజానగరం మాట్లాడుతూ ఉంటే నేను మద్యపాన నిషేధం అనగానే నీకు చెప్పబోతున్నాను. మన మద్యపాన నిషేధం కోసం చెప్తుంటే వెనక నుంచి ఇట్లా ఉన్నారు, నువ్వు చెప్పగానే అవును మద్యపానం నిషేధించట్లేదు. నేను నా రీజన్ కూడా చెప్తాను అంటే చాలా ముఖ్యం. అంటే నేను చెప్తానంటే ఈ ప్రభుత్వాల గురించి మీరు ఈ మీటింగ్ తీసుకెళ్లాల్సినవి అన్ని వీటితో పాటు అంటే నేను ఎలా ఆలోచిస్తున్నాను చెప్పడానికి ఉదాహరణగా వాడుతున్నాను. మన మద్యపానం నిషేధించవచ్చు, ఇది అమెరికాలో 1920s లోపు మద్యపాన నిషేధం చేశారు అమెరికా లాంటి దేశం. చేస్తే అప్పుడు దాకా మాఫియా లేదు, సడన్గా మాఫియా పెరిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు మద్యపాన నిషేధాన్ని వాళ్ళు మేము తీసేసి మామూలుగా కొంచెం కంట్రోల్గా చేసుకున్నారు, ఆ మాఫియా దాని మీద తగ్గిపోయింది. ఆ తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఈ మధ్యన మేము వాషింగ్టన్కి వెళ్తే చాలామంది మాట్లాడుతూ ఉంటే ఈ రోజున వాళ్ళకి హైయెస్ట్ కొకైన్ అడిక్స్ వాడేస్తారు కొన్ని, అంటే కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల డాలర్లు. అంతకుముందు దాని మీద మన మాదక ద్రవ్యాలు గంజాయి బ్యాన్ చేశారు. అసలు దీనివల్ల అన్ని వినియోగం ఎక్కువైపోతారని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, అమెరికా ప్రభుత్వం ఎక్కువ రాష్ట్రాలు, దాదాపు వాళ్ళకున్న అత్యధిక రాష్ట్రాలు ఆ క్యానబిస్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. మీరు గంజాయిని మీరు ఇంట్లో పెంచుకోవచ్చు లేదని పెంచుకోవచ్చు, ఎందుకంటే అది ఒక ఎక్స్ట్రా క్రైమ్ అయిపోయింది. దీన్ని నిషేధించాల్సింది పోయి ఇదేదో మంచి జరుగుద్ది అనుకొని పోయి ఎక్కువ మాఫియా అయిపోయింది, ఎక్కువ అలాంటి సమస్యలు వచ్చినాయి ప్రతిదీ. అది మద్యపాన నిషేధం కానీ లేదంటే రేపొద్దున వాళ్ళకి ఉన్న గంజాయి ఇష్యూస్ కానీ అమెరికాలో. అలాగే మనకి మద్యపాన నిషేధం, నేను ఎందుకు బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీని తీసుకొస్తాను అన్నానంటే, ఒక ఊళ్ళో 70% ఆడపడుచులు, ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకసారి 2016-17లో ఉద్యాన సమస్య మీద వైజాగ్ వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఆపి కొంతమంది మా కాలనీలో మాకు లిక్కర్ షాప్ ఉండకూడదంటే నాకు ఆ రోజు అనిపించింది, ఆడపడుచులు కోరుకుంటే అక్కడ లిక్కర్ షాపులు ఉండకూడదు, స్కూళ్ళకి దగ్గరగా ఇబ్బందులు ఉంటే అక్కడ లిక్కర్ షాప్ ఉండకూడదు, ప్రజలు ఎలా బతకాలి, మీరు ఏమి తినాలి ఏమి తాగాలి నియంత్రించడం మొదలు పెడితే అందరు ఎదురు తిరిగేస్తారు. తెలంగాణ ఉద్యమంలో, మన తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పటి కమ్యూనిస్ట్ పార్టీలు గెరిల్లా యోధులు వీళ్ళందరూ కూర్చోబెట్టి చాలామంది ఉద్యమానికి సహాయపడే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి సారా నిషేధించారు గుడుంబా. నిషేధించగానే ఉద్యమం పడిపోయింది. అదేంటంటే వాళ్ళు మా సంస్కృతిలో భాగం, మేము మమ్మల్ని కాదనని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండి గిరిజనులు వీళ్ళందరూ మాట్లాడేటప్పటికీ మళ్ళీ పెడితే కానీ ఉద్యమం పుంజుకోలేదు. ఇది కొంతమంది కల్చర్ కావచ్చు, కొంతమంది ఏమి తినాలి ఏమి తాగాలి ఇవన్నీ చాలా ఆలోచించి చేయాలి ఇవన్నీ. అందుకే నేను పెట్టి నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ, 70% మహిళలు ఇక్కడ మాకు వద్దనుకుంటే షాపులు తీసేస్తాం. అలా అంచెలంచెలుగా ప్రజల నుంచి బలం ఆమోదయోగ్యం లేకుండా మన ప్రభుత్వం సెంట్రల్ ప్లానింగ్ తోటి నిషేధించాలి అంటే రష్యా లాంటి ప్రభుత్వాలు కూలిపోయినాయి. మీరు ఏం తినాలి మీరు ఎంత తినాలని చెప్పి రష్యా ఆలోచిస్తే రష్యా పతనం అయిపోయింది. సెంట్రల్ ప్లానింగ్లో ఉన్న సమస్య, కొద్దిమంది వ్యక్తులు సమూహం
ఇక్కడ కూర్చొని మీరు ఎలా బతకాలని నిర్ణయిస్తే ప్రజలకి ఎలా ఉంది మెజారిటీ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా దెబ్బతిన అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ రెస్పాన్సిబుల్ లిక్వర్ పాలసీ, దీని గురించి నేను ఇలా మాట్లాడుతాను. మిగతా నాయకులు ఏం మాట్లాడతారు, మేము కూర్చోబెట్టి మొత్తం మేము మద్యపాన నిషేధం అలా చేస్తాం, ఎవరు కాదంటారు చూద్దాం. కానీ ఏం చేశారు, వచ్చిన తర్వాత అంచెలంచెలుగా చేస్తా ఉన్నాం. అలాగే మీకు నిరుద్యోగ భృతువు లేదంటే కూర్చోబెట్టి మీకు పెన్షన్ ఇంత ఇస్తాం, 3000 ఇస్తాం, అది సాధ్యపడదని తెలుసు అందరికీ. ముందు 250 పెంచుతాం, అది ముందు చెప్పచ్చు కదా, అప్పుడైతే ఓట్లు లేరు, 250 పెంచుతున్నాం. ఏంటంటే అలా నేను అలా మోసం చేయలేను, మంచి చెడు నేను చెప్తాను బాబు, నేను తీస్తాం, మంచి నిలబడతాం, ఆ నమ్మకం సాధించుకుందాం. అంతేగాని కూర్చోబెట్టి మీకు ఆకాశం తెస్తామని చెప్పి మనకి కింద కూర్చోబెట్టి ఒక గొయ్యి ఇవ్వలేం కదా. అందుకని చాలా బాధ్యతగానే మాట్లాడడానికి నా ప్రయత్నం ఇదంతా. నమ్మకం ఒకరోజు రాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత, జగన్ రెడ్డి గారు ఎంత చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు చేసింది కూడా మనం మర్చిపోకూడదు. తండ్రి తాలూకుది కూడా వారసత్వంగా వచ్చింది ఆయనకి, దాన్ని తగ్గట్టుగా ఆయన కష్టపడ్డారు, రోడ్ల మీద తిరిగారు, ఏమని కాదు. కానీ దాంతోపాటు మాటలు ఇచ్చి అంచెలంచెలుగా తగ్గించేసుకోవటం, ఇన్నిలు పెంచుతాం, ఇంత డబ్బులు పెంచుతాం అని చెప్పి దాన్ని 250 రూపాయలు పెంచుతాం, ఇవన్నీ చెప్తే ఓడిపోతారు వాళ్ళు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.